సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శుభం గార్డెన్స్లో మండలంలోని లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ల మంజూరు పత్రాలను కళ్యాణ్ లక్ష్మి చెక్లను ఎమ్మెల్యే సతీష్ కుమార్ పంపించేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 2018లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 57 సంవత్సరాలు పైబడిన వారికి 2016 రూపాయల ఆసరా పెన్షన్ను అందించడం జరుగుతుందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2018లో కూడా ఎన్నికల సమయంలో 57 సంవత్సరాలు నిండిన వాళ్లకు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఈరోజు మనం పెన్షన్ ఇస్తున్నాం అన్న 2016 రూపాయల పెన్షన్ 57 సంవత్సరాల వాళ్ళకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు మిషన్ కార్యక్రమం రాకముందు అంతా కార్యక్రమం చేయకముందు ఎంత పంట వచ్చింది, ఇప్పుడు ఎంత పంట వచ్చింది కనుక ఒకసారి మనం ఆవరేసుకుంటే ఇవాళ కేవలం ఒక 55 నుంచి 60 వేల క్వింటల్ మాత్రమే వచ్చేది పంట. ఇవాళ అడ్డు గారు చెప్పాలి మన మండలం ఎంత వచ్చిందో 15 లక్షల క్వింటాలు. ఎక్కడ 25 వేల క్వింటాలు, ఎక్కడ 15 లక్షల క్వింటాలు, ఒకసారి ఆలోచించండి. ఇంత గొప్పగా మనం రైతాంగాన్ని మనం సేవ చేస్తున్నాం, మన వాటి మన వరే మన ఇంటికాడే కొట్టాం, మన ఊరే కొట్టాం, కొన్ని దాన్ని కాంట పెడతాం, కాంట పెట్టాలనే మనం ట్యాప్ కొడుతూ ఉంటాం. మళ్ళా అది మన ఆర్డీఓ గారు దగ్గర ఉన్న రైస్ మిల్ పంపించి మళ్ళా అక్కడ వంట కాంట పెట్టుకుని తీసుకొని మళ్ళా అక్కడ ట్యాప్ కొడతాం. కొట్టిన 4 రోజులకు 1965 రూపాయల క్వింటాల్ చెప్పిన ఎంఆర్పి రేట్ ప్రకారంగా ఎంఎస్పీ రేట్ ప్రకారంగా మీ అకౌంట్లో పడుతుందా పడలేదా? పడదా పడలేదా? 100% పడుతుంది. 5 రోజులు 5 డేస్కి మీ పైసలు పడుతుంది. ఇదివరకు తెలంగాణ రాకముందు బట్ట కొనుగోలు కేంద్రం పెట్టకముందు మనం బట్టల మీద అంటే 2 నెలల దాకా డబ్బు కట్టకపోయింది. సీడోని ఇస్తే 3 నెలలు, ఎవరికైనా వ్యాపారికి ఇస్తే 2 నెలలు అంత కదా. మరి ఇవాళ పరిస్థితి ఏంటంటే 5 రోజుల్లో కూడా మొత్తం టోటల్ ఎంఎస్పీ రేటుకి మన పైసలు పడుతుంది. చాలా గొప్ప విషయం. ఇంత గొప్పగా నీళ్ళు వచ్చినాయి, ఇంత గొప్ప మనం మాట పడేసుకుంటున్నాం. 15 లక్షల క్వింటాల్ అంటే క్వింటాల్ 1,600 రూపాయలు ఒకసారి క్యాలెట్లో కొట్టండి, ఎన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి ఒకసారి ఆలోచించండి. ఒక అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత గర్భిణీ అవుతుంది, గర్భిణీ కాగానే అక్కడ ఉన్న ఏఎన్ఎంలో ఆశా వర్కర్స్ ఇమీడియట్గా టెస్ట్గా పోయి పరీక్ష చేసి మరి వాళ్ళ అంగన్వాడీ ద్వారా పోషకాహారాన్ని గురించి ప్రతి నెల కూడా 1,000 రూపాయలు కూడా హాస్పిటల్స్కి వచ్చి పరీక్ష చేసి తగిన ట్యాబ్లెట్స్ ఇచ్చి ఆమెకు ఆమె ఆరోగ్యం కాపాడుకునే ప్రయత్నం కూడా ముందు సాగుతుంది. గర్భిణీ గారి అయిపోయిన తర్వాత డెలివరీ గురికి వచ్చినట్టే ప్రసూతి గురికి వచ్చినట్టే హాస్పిటల్కి 1,000 రూపాయలు తీసుకొచ్చి ప్రసూతి చేయించి ఆడపిల్ల పుడితే 13 వేలు, మగపిల్ల ఆడితే 12 వేలు తీసుకుంటూ మరి వారికి కేసీఆర్ కిట్ ఇచ్చి వారిని ఇంటికి పంపించడం జరుగుతుంది. ఇంటికి పంపించిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా అంగన్వాడీ పిలిచారు. మరి ఆ బాధ్యతకు ఆ పిల్లలకు పిల్లలకి పోషకాహారం పెంచుకుంటూ 5 నెలలు పోషకాహారం పెట్టుకుంటూ ఆ